నమస్కారం, అందరికీ స్వాగతం. నా పేరు చైతన్య. శ్రీ అరవిందో సొసైటీ తరఫున మీ అందరికీ స్వాగతం. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కోసం టీచర్ల కొరకు. ZIIEIతో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణల్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో మధ్యప్రదేశ్కి చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన గైడెన్స్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనని మీతో పంచుకోబోతున్నాను. ఈ గైడెన్స్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనని మనతో పంచుకున్నవారు మనీష్ కుమార్ గారు. ఈయన మధ్యప్రదేశ్కి చెందిన వినూతన ఉపాధ్యాయులు. సాధారణంగా పాఠశాల తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతూ వాళ్ళ భవిష్యత్తు కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని కొన్ని దశల వారీగా చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే, వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నావో, వాళ్ళ లైఫ్ అంటే ఎలా ఉంటుందో కొన్ని జీవిత సత్యాలు, కొన్ని నీతి కథలు, కొన్ని మోటివేషనల్ మోరల్ స్పీచెస్ చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు మరుసటి కొంచెం గ్యాప్ ఇచ్చి కొన్ని రోజులకి ఆ ఊర్లో కమ్యూనిటీ మెంబర్స్లో కానీ మరేమైనా సరే ప్రసిద్ధిగాంచిన మంచి అధికారులను తీసుకురావడం జరుగుతుంది. అంటే పోలీస్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ, మరేదైనా సరే వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళతో కొంచెం మాట్లాడించడం జరుగుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తుని చెప్పడమే కాకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారో ఉదాహరణలతో సహా చెప్పడం జరుగుతుంది. అలా చేయించిన తర్వాత కొన్ని రోజులకి పిల్లల్నే అడగడం జరుగుతుంది ఇండివిజువల్గా, మీరు ఏమవుదాం అనుకుంటున్నారని. కొంతమంది డాక్టర్ అవుదాం అనుకుంటారు, కొంతమంది పోలీస్ అవుదాం అనుకుంటారు. వాటికి సంబంధితమైన రీతిలో వాళ్ళకి నచ్చిన పనులని చిన్నప్పటి నుంచే వాళ్ళలో మమేకం చేసుకోవడానికి వాళ్ళనే వచ్చి నేర్పించమన్న జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడం నేర్చుకుంటారు. అలాగే కొంతమంది నేను ఫ్యూచర్లో పోలీస్ అధికారిని అవుదాం అనుకుంటున్నాను, మన పాఠశాలలో ఎవరైనా దొంగతనం చేసినా, చిన్న చిన్న పలకలు పెన్సిళ్ళు ఎవరైనా దొంగతనం చేసినా, మరెవరినైనా సరే నేనే పట్టుకుంటాను, ఇలా చేయడం. అలా వినూతనంగా ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలాగా, లా చదవాలంటే ఏం చేయాలి, అలా చిన్నప్పటి నుంచే ఒక అవగాహన అనేది పిల్లల్లో పెంపొందించడానికి, వాళ్ళ భవిష్యత్తుకి మంచి మార్గదర్శకాలను వెతుక్కోవడానికి, వాళ్ళంతటా వాళ్ళని పాజిటివ్ మైండ్తో గుడ్ యాటిట్యూడ్తో తయారు చేయడానికి ఈ వినూతన ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఏమైనా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనని అమలు చేస్తారని ఆశిస్తున్నాను. మరియు మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనని వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫేస్బుక్లో ZIIEI పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.